వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఎంతో చక్కగా తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలనుకున్న ఆ విద్యార్థిని కలచెదిరింది. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని పొంది తన కుటుంబానికి ఆసరాగా నిలబడి జీవితంలో స్థిరపడాలనుకున్న ఆ విద్యార్థి కల రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు విద్యార్థిని కూడా అక్కడికక్కడే మరణించింది. కానీ నిన్న వెలువరించిన ఇంటర్ ఫలితాల్లో ఆ విద్యార్థి ప్రతిభ బయటపడింది. మెరుగైన మార్కులతో టాపర్గా నిలిచింది ఆ విద్యార్థిని. కానీ ఇప్పుడు ఆ ఫలితాలని, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తను లేదు. ఇది తలుచుకొని తన తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన రాజేశ్వరి ఇంటర్ పరీక్షలు రాసి తిరిగి ఇంటికి వస్తుండగా మే 19 రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఈ ఘటనలో ఆమె తండ్రి కూడా అక్కడికక్కడే మరణించడం విషాదం అలుముకుంది. ఈ ఘటనలో ఆమె తండ్రి కూడా విద్యార్థినితో పాటు మరణించాడు. అయితే నిన్న విడుదలైన ఫలితాల్లో మాత్రం ఆమెకు ఎంపీసీలో 867 మార్కులు వచ్చాయి. గద్వాల జిల్లాలో ఉన్న కేజీబీబీ కాలేజీలో టాపర్గా నిలిచింది రాజేశ్వరి. ఇంత ప్రతిభ గల రాజేశ్వరి ఇప్పుడు తమ మధ్య లేకపోవడంతో టీచర్లు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న రాజేశ్వరి అకాల మరణం పొందడం పట్ల కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. ఇంటి పెద్ద దిక్కైన తండ్రితో పాటుగా విద్యార్థిని కూడా ప్రమాదంలో మరణించడంతో బోర్న విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. రాజేశ్వరి గనక ఇప్పుడు బ్రతికి ఉంటే తాను సాధించిన ఫలితాలను చూసి ఎంతో మురిసిపోయేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నో కళలతో తన జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్న ఆ విద్యార్థిని కళలను చిదిమేసి ఉసురు తీసుకుంది రోడ్డు ప్రమాదం.